సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ సస్పెండ్ చేసిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. అసలు సస్పెన్షన్స్ కి ఏంటి రీజన్స్, ఎందుకు అంతవరకు వచ్చిన సిచ్యుయేషన్ ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. మీరు చాలా సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో కూడా, మీరెందుకు క్రాస్ ఓటింగ్కి పాల్పడ్డారు, ఒక పార్టీలో ఉండి ఆ పార్టీకి ఎందుకు వెన్నుపోటు పొడిచారు అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉంది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాల్లోనూ. వెన్నుపోటు అనే పదం రాజకీయాల్లో ఉంటుంది, క్రాస్ ఓట్ అనే పదం ఓటింగ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో రెండింటికి పొంతను కుదరదు. వెన్నుపోటు అనేది రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. మమ్మల్ని వెన్నుపోటు పొడుస్తుంటారు, మేము పొడుస్తుంటాం, ఇవన్నీ సహజ సిద్ధమైనటువంటివి. ఓకే, బట్ క్రాస్ ఓట్ అనేటువంటిది మాత్రం నాకు సంబంధించినంత వరకు జరగదు. ఓకే, జరగదు, జరగలేదు. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే, క్రాస్ ఓట్ అనే పాయింట్ ఎప్పుడు వస్తుంది? మిమ్మల్ని ఒకరికి ఓటు వేయమని అడిగితే, మీరు ఆ ఓటు వేయకుండా వేరొకరికి వేస్తే, మీరు వేరొకరికి వేశారని అది నిర్ధారణ అయితే, అప్పుడు క్రాస్ ఓట్ వేశారు అంట. నన్ను ఓటు వేయమని అడిగింది లేదు, వాళ్ళు సూచించిన వ్యక్తికి కాకుండా నేను వేరొకరికి వేశాను అనేటువంటి పరిస్థితి లేదు. ఓకే, అది నిర్ధారణ కాలేదు. నిర్ధారణ అవ్వడానికి ఎలక్షన్ కమిషన్ పనిచేయాలి, ఎలక్షన్ కమిషన్ రికార్డు ఇవ్వాలి. భారత రాజ్యాంగం ప్రకారం సీక్రెట్ ఆఫ్ ఓట్ అనేది, సీక్రెట్ బ్యాలెట్ అనేటువంటి సిస్టంలో జరిగిన ఓటింగ్లో ఇవి ఏవి నడవు. కాబట్టి క్రాస్ ఓట్ అనేటువంటి దాంట్లో అర్థం లేనటువంటి పదజాలాన్ని మిడిమిడి జ్ఞానంతో రాజకీయ విధానాలు, సంస్కృతులు, ఆలోచనలు లేనటువంటి వ్యక్తులు, అసలు ఈ పదాన్ని ఎప్పుడు వాడాలో అవగాహన కూడా లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు. కాబట్టి అటువంటి రాజకీయ అవగాహన లేనటువంటి అసమర్థులు మాట్లాడేటువంటి దానికి నేను సమాధానం ఏ కోణం నుంచి చెప్పమంటావు నాకు తెలుసు. రైట్ సార్. ఇప్పుడు మీరు మీ పార్టీ వాళ్ళకి వేసారా ఓటు, మరి టీడీపీ వాళ్ళకి వేసారా? చెప్పకూడదు కదమ్మా. కానీ మీరు వేరే వాళ్ళకి వేశారు అనేది లిస్టులు అయితే బయటకు వచ్చేసాయి. మీరు మీ వాళ్ళకి వేయలేదు అనేది క్లారిటీగా, క్లియర్గా ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నారు. అది చూపిస్తే చాలా సంతోషం. నాకు కూడా చూపిమ్మని, నేను వేసిన ఓటు నాకు తీసి చూపిమ్మని. ఎవరు చూపిస్తారు? ఎవరు అసలు అవద్ది. ఎలక్షన్ కమిషన్ నా నేను వేసిన బ్యాలెట్ ఇదే ఆయన వేసిందని ఎవరి చేతికి ఇచ్చారంట చూడడానికి? ఓకే, కాబట్టి ఆ పరిస్థితి. మరి ఇప్పుడు అసలు మీ సస్పెన్షన్కి ఏంటి రీజన్ అని మీరు అనుకుంటున్నారు? సస్పెన్షన్కి రీజన్ ఒకటే, రాజకీయాల్లో నన్ను వాళ్ళల్లో ఇముడ్చుకోలేకపోతున్నారు. ఓకే, నాకున్నటువంటి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇటువంటి ఒడిదుడుకులు చాలానే ఉంటాయి, నిందలు ఆరోపణలు వస్తూనే ఉంటాయి, వీళ్ళ దగ్గర నుంచి కాదు గోడ దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా పెద్దగా ఖాతరు చేయదు ఎవరు. ఎక్కువ సమయం రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ ఎగరుతుంటారు, అక్కడ దూకుతుంటారు, అక్కడి నుంచి ఇక్కడ పడతా ఉంటారు వాళ్ళ సంగతి. అయితే వీళ్ళ అనుభవ రాహిత్యం, నిరాధారమైనటువంటి ఆలోచనతో వీళ్ళు, ఈయన మనలో ఎమ్మెల్యేడు, ఈయన అడిగేటువంటి దానికి మన దగ్గర సమాధానాలు లేవు, ఈయన చెప్పే ప్రతిపాదనలు మనం ఆమోదించలేము, ప్రజలకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అడిగితే మేము సంక్షేమం చేస్తాము, అభివృద్ధి చేయమని చెప్పాలా, ఇవన్నీ ఆయన బయట అడుగుతాడు, మనం చెప్పలేనే కదా. ప్రజలకి మనకి ఆయన మధ్యలో విఘాతం ఉంది, కాబట్టి ఇతను పక్కకి తప్పుకుంటే ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక దుర్మార్గపైన ఆలోచన, ఒక కుట్ర ఆ పార్టీలో నా మీద జరిగింది. ఇది జరగడం ఇవాళ జరిగింది కాదు, ఇది దాదాపు 6 మాసాల నుంచి జరుగుతూ ఉంది. ఓకే, నేను పార్టీ వాలంటీర్లు, పార్టీ సమన్వయకర్తల మీటింగ్లోనే ఒక ఇది ప్రభుత్వ కార్యక్రమాల్లో మనం సంక్షేమం ఇస్తున్నాం, బాగానే ఉంది, అభివృద్ధి చేయడం లేదు, ఒక గొయ్యి పడితే తట్టడు మట్టి వేయడానికి డబ్బు లేవు అంటున్నారు, ఏం చేయాలి మనం, ఇట్లుంటే రేపు ఓటు ఎట్టడగాల అని అన్నా.
ఓకే, అది తప్పు మాట కాదు, మేమేమి ఎవరిని విమర్శించింది కాదు. మరి దాన్ని మొదలుపెట్టి వారం రోజుల్లో నీ పవర్స్ అన్నీ తీసేసాం అని కొంతసేపు అన్నాడు. ఓకే, నువ్వు ఇన్ఛార్జ్, నువ్వు అసలు ఎమ్మెల్యేనే కాదు అన్నాడు. ఒక రాజ్యాంగేతర శక్తిని తెచ్చాం, ఆయనకి అన్ని అధికారాలు ఆయనకి పెట్టి ఆయన్ని చూడమంటాం, నువ్వు నీ నువ్వు పనికి మాలిన వ్యవహారంలో నువ్వు పక్కన పెట్టేశావు అన్నారు. ఓకే, ఏందో లే, వాళ్ళు ఏందో చేస్తున్నారు, ఎమ్మెల్యేని ఎమ్మెల్యే కాకుండా నువ్వు అంటే ఏమి చేస్తారో చూద్దాంలేని నేను కూడా 3-4 నెలలు వాచ్ చేశాను. ఒక వ్యక్తిని పెట్టుకొని ఆ వ్యక్తి ద్వారా అసలు ప్రభుత్వాన్ని నడపడానికి సిద్ధపడ్డారు. ఏ ప్రభుత్వ విధానాలు దీనికి ఆమోదిస్తాయి, అది రూపకల్పన చేయడానికి అవకాశం ఎక్కడుంది? రాజకీయాల్లో అంటే నువ్వు వద్దు ఆయన ఉన్నాడంటే సరే బాగుంది. ఇప్పుడు ఒక సమావేశం వచ్చింది, మండల సమావేశం, దాంట్లో నేను ఎలిజిబిలిటీ కానీ సభ్యుడిగా అవుతా కానీ వేరే వాళ్ళు కాదు కదా. మున్సిపాలిటీకి నేను బాగున్నా, మేము పోతాను ఎవరు బాగలేరు. జిల్లా అభివృద్ధి మండలిలో నేను పోతాను ఎవరు బాగలేరు. జిల్లా పరిషత్ మీటింగ్కి నేను పోగలను, ఇంకోటి బాగలేదు. ఇవన్నీ హడ్డిల్స్ ఇవాళ తయారైనాయి. ఏం చేయాలో దిక్కుదోతని స్థితికి వచ్చారు. ఈ మధ్యలో వచ్చేటువంటి రాజకీయ కారణాలు, కొన్ని విమర్శలు నేను కూడా సద్విమర్శలుగా తీసుకొని చేసుకుంటారేమో, దాన్ని సరిచేసుకుంటారేమో అనుకున్నాను. వాళ్ళు విమర్శల్ని సద్విమర్శలుగా కాకుండా వైరుధ్యంగా చూడడం మొదలుపెట్టారు. కాబట్టి ఈయన మాతో మనలేడు అనేటువంటి ఆలోచనకు వచ్చి, సంవత్సరం రోజుల కాలం ఎట్లా కాలి ఇంకా ఏంతో, కాబట్టి దీన్ని మనం వదిలించుకోవడం ఎట్లా అనే దాంట్లో పనిచేస్తుంది. ఆ దాంట్లో ఇది దొరికింది వాళ్ళు. ఓకే, అంతకన్నా వేరే ఏమి లేదు. ఇది దొరకకపోతే ఇప్పుడు కూడా లేదు, ఒక 6 నెలలు ఆలోచిస్తూ ఉండేవాడు ఏం చేయాలి ఏం చేయాలి. ఎందుకంటే అంత అనుభవం ఉన్నోడు లేడు ఆడ, అంత రాజకీయ విశ్లేషించుకునే వ్యక్తి ఆడు లేడు.